క్రైస్తలాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించవచ్చును. మనుషులను దేవుడు రోగులుగా చేస్తాడు, వారు మరణిస్తారు. ఏ కారణం లేకుండానే శక్తిగల మనుషులు మరణిస్తారు. మనుషులు ఏమి చూస్తున్నది దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు. దుర్మార్గుడు దేవునికి కనపడకుండా దాక్కునేందుకు చీకటి చోటు ఏమీ లేదు. ఏ చోటైనా చీకటిగా ఉండదు. మనుషులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు. మనుషులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు. దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు. కనుక మనుషులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి వారిని నాశనం చేస్తాడు. చెడ్డవాళ్ళు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఆ చెడ్డవారిని అందరు చూసేలా ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే ఆ చెడ్డవాళ్ళు దేవునికి విధేయత కావడం మానవేశారు కనుక. మరియు ఆయన కోరిన వాటిని చేయడం ఆ చెడ్డవాళ్ళు లక్ష్య పెట్టలేదు కనుక. లేదా ప్రజలను బాధించి వారి సహాయం కోసం దేవునికి మొరపెట్టేలాగా ఆ చెడ్డవాళ్ళు చేశారు. మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు. కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయకూడదని కనుక దేవుడు నిర్ణయిస్తే ఎవరూ ఆయన్ని దోషిగా నిర్ణయించలేరు. ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసుకుంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు. తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుషులను మోసగించే వ్యక్తిని దేవుడు పాలకునిగా ఉండనివ్వడు. అయితే ఆయన వ్యక్తులను రాజ్యాలను పాలిస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును, నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను, దేవా నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు, నేను తప్పు చేసి ఉంటే ఇక మీదటి ఎన్నటికీ మరలా దాన్ని చేయను. కానీ యోబు, నీవు మారడానికి తిరస్కరిస్తూ ఉండగా నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకుంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా? యోబు, ఇది నీ తీర్మానం, నాది కాదు. నువ్వు ఏమి అనుకుంటున్నావో నాకు చెప్పు. జ్ఞానం కలిగి గ్రహించే ఉన్న ఏ మనిషి కానీ నాతో ఏకీభవిస్తాడు. నా మాటలు విని జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అంటారు. యోబు తెలియని వాణి ఇలా మాట్లాడతాడు. యోబు చెప్పే మాటలకు అర్థం లేదు. యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండని నా ఆశ. ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్లుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనక. యోబు తన పాపం అంతటికీ తిరుగుబాటు తనం అదనంగా కలిపాడు. యోబు మనలను అవమానించి మన ఎదుట దేవుని హేళన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.